ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇల్లందులో పట్టభద్రులతో సమావేశమైన ఆయన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రశంసించే వారిని కాదని, హామీల అమలు కోసం ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని కోరారు. 15 బీఆర్ఎస్ పాలనలో దశాబ్దాలుగా కాంగ్రెస్ చేయలేని పనులు చేసి చూపించామని అన్నారు కేటీఆర్. ఇద్దరికి గత 5 సంవత్సరాలుగా మరి ఎంతో కష్టపడి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సేవ చేసిన నర్సింగ్ కాలేజీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే ఒకవైపు విద్యా వ్యాప్తికి, మరొక వైపు ఉపాధి కల్పనకి, ప్రభుత్వ రంగంలో కొలువులకి, అదే మాదిరిగా అన్నింటికి మించి ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులకి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది మన ప్రభుత్వం. ఇల్లెందులో ఈరోజు నేను వస్తా ఉంటే చూస్తా ఉంటే పట్టణం 10 ఏళ్ల కింద ఎట్లా ఉండేది ఇల్లెందు, ఈరోజు ఎట్లా ఉందో, మీ కళ్ళ ముందే ఎట్లా మారిందో కూడా మీకు తెలుసు. ఇవన్నీ కూడా ఒకవైపు పట్టణాభివృద్ధి, ఒకవైపు పల్లెల అభివృద్ధి, ఇవన్నీ చేసుకుంటూ 10 ఏళ్ల పాటు తదేక దీక్షతో పనిచేసుకుంటూ పోయినాం. అందుకే ఇవాళ తెలంగాణలో ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ జిల్లా కేంద్రానికి పోయినా మీకు ప్రస్ఫుటమైన మార్పు కనబడతా ఉంటుంది. వ్యవసాయం బాగైంది, అదే మాదిరిగా రైతులు, ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి 99% మంది రైతు బిడ్డలు అయ్యారు. అంతేనా, రైతు బిడ్డలేనా మీరంతా కూడా? రైతు బిడ్డలే 99% ఉంటారు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి, ఆనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు భారతదేశం మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ స్థానం 14వ స్థానం. కానీ కేసీఆర్ గారు దిగిపోయే నాటికి డిసెంబర్ 3, 2023 నాటికి వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా వరిధాన్యంలో భారతదేశంలో పంజాబ్ను, హర్యానాను తలదన్ని అగ్రస్థానానికి ఎగబాకింది తెలంగాణ అన్నమాట. వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించండి. రైతులకి 24 గంటల ఉచిత కరెంటు కానీ, రైతు కుటుంబాలకి భరోసానిచ్చే విధంగా రైతు బంధు లాంటి బృహత్తరమైన కార్యక్రమం. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడేది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాట్లేసేటప్పుడు రైతు బంధు పడదు, కానీ ఓట్లేసేటప్పుడు పడతాను మీకు కనబడతా ఉంది. ఎందుకంటే ఎవరన్నా కోతలప్పుడు వేస్తాడా రైతు బంధు, నాట్లేసేటప్పుడు వేస్తే రైతు పెట్టుబడి పెట్టుకోవడానికి, ఏమన్నా విత్తనాలు కొనుక్కోవడానికి, మందు చల్లుకోవడానికి దానికి పనికి వస్తుంది, కానీ ఓట్లప్పుడు గుర్తొస్తుంది ఈ ప్రభుత్వాన్ని. ఒక్కసారి దయచేసి ఇక్కడికి వచ్చిన విద్యావంతులు ఆలోచించాలి. ఇప్పుడే అక్క చెప్తా ఉంటే విన్నా, సత్యవత అక్క ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను డిసెంబర్ 9 నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ తక్షణమే వెంబడే సంతకం పెడతాను. గుర్తుందా లేదా మీకు డైలాగ్ మర్చిపోయిన అప్పుడే. మార్చి 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 కూడా పోయింది. పోయిందా పోలేదా? పోయింది. జూన్ 9 రానే వస్తున్నది. అంటే 6 నెలలు గడిచిపోయింది, 7వ నెలలో అడుగు పెడతా ఉన్నాం. మరి అడగాల వద్దా? అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. అడగాలి అంటే, కడిగి పారేయాలంటే, ప్రభుత్వాన్ని నిలదీయాలంటే, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనే మాట గుర్తు చేయాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ శెట్టి లాంటి నాయకుడిని గెలిపించి శాసన మండలికి పంపండి. ఇప్పుడు కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు, ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతులు కాదు. ఇప్పుడు కావాల్సింది ధిక్కార స్వరాలు, అధికార స్వరాలు కాదు. ఇప్పుడు ఏముంది, అసలు శాసన మండలి ఎందుకు పెట్టినారు? రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పర్ హౌస్, లోవర్ హౌస్ ఎందుకు పెట్టినారు? శాసనసభ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభ ఎందుకు పెట్టినారు? ఎందుకు పెట్టినారంటే ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు ప్రజలు కొన్ని ఆకర్షితమైన ప్రజాకర్షక విధానాలకు మరి ఆకర్షితులై ఓట్లేసినా కూడా ఆ ప్రభుత్వానికి ఒక చెక్ ఉండాలి, ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇంకొక వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతోనే శాసనసభ, శాసన మండలి, లోక్సభ, రాజ్యసభ, అట్లా మన సిస్టంలోనే చెక్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ తప్పితే ఒకవైపే లాగుతారన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెట్టారు. ఇవాళ శాసనసభలో ప్రభుత్వానికి మందబలం ఉంది కాంగ్రెస్ పార్టీ, కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటా పోతాం. ప్రజలు మమ్మల్ని ఒకసారి గెలిపించినారు కదా, మేము మాట తప్పినా, ఇచ్చిన 420 హామీలు మర్చిపోయినా మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు అనే ధీమా వాళ్ళలో ఉంటుంది. మీకు ఏం చెప్పినారు ఎన్నికలకు ముందు? ఒక్క రుణమాఫీ మాత్రమే కాదు,
రైతు బిడ్డలందరూ గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. మరి 15,000 వచ్చినాయా ఎవరికన్నా? ఆ 10,000 కనా కష్టం మీద మొన్న నాట్లు వేసినప్పుడు వేయాల్సింది, ఓట్లు వేసినప్పుడు ఇచ్చింది. అదే విధంగా మళ్ళొక్కసారి గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ కేవలం భూస్వాములకే ఇస్తున్నాడు, నేను కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఒక్క కౌలు రైతు కన్నా వచ్చిందా రైతు భరోసా రైతు బంధు? లేదు. కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకుంటలేడు, నేను రాగానే రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మరి ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేరలేదు. ఇంత ధైర్యం ఉంటే ముఖ్యమంత్రికి పచ్చి అబద్ధాలు చెప్పి కూడా ప్రజలను నేను ఇంకా మళ్ళొక్కసారి పిచ్చోళ్ళని చేస్తా అని ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని గుండెలు ఉండాలి ముఖ్యమంత్రికి ఆలోచించేయండి. ఆయన నిస్సిగ్గుగా చెప్తున్నాడు మన లోక్సభ ఎన్నికల్లో 6 గ్యారంటీలకు గాను 5 గ్యారంటీలు అమలు చేసేసిన అంటున్నాడు. నాకైతే మరి మీ ఇల్లెందులేమైనా ప్రత్యేకంగా అమలు చేసిండేమో నాకే తెలియదు, కానీ నాకు తెలిసి 1 గ్యారంటీలో 1 ఉపహామీ మాత్రమే అమలైంది. ఏదది? ఒక ఫ్రీ బస్సు.